కళ్ళు తిరగటాన్ని ఏమంటారు మేడం? కొంతమంది చూస్తూ నడుస్తూ నడుస్తుండగానే ఒక్కసారిగా పడిపోతారు, దానికి ఏమంటారు మరి? కళ్ళు తిరగడం కామన్గా చూస్తాం ఓపీలో. సో మెయిన్గా నడుస్తున్నప్పుడు సడన్గా ఆర్ పడుకుని సడన్గా నించున్నారంటే కళ్ళు తిరుగుతాయి, పడిపోతారు. సో అందులో బీపీ రెగ్యులేషన్లో ప్రాబ్లం ఉంది. పర్టికులర్లీ పెద్దవాళ్ళు, బీపీ మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు, ఈ బీపీ రెగ్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏక్దమ్న అంటే పడుకున్న మనిషి సడన్గా నించి ఉంటే ఈ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ పోయి వాళ్ళకి సింకోప్ అంటాము, చక్కెర వచ్చి పడిపోతారు. ఓకే ఓకే. కానీ ప్రతిసారి సింకోపే ఉండక్కర్లేదు, ఒక్కొక్కసారి వర్టిగో అంటారు. వర్టిగో అంటే ఏంటి? వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు తిరిగినట్లు, స్పిన్నింగ్, వాళ్ళు తిరిగినట్లు కానీ చుట్టూ ఉన్న వస్తువులన్నీ తిరుగుతున్నట్లు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకే ఓకే. ఇవి రెండు కారణాలు అన్నమాట. మరి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటారు? వర్టిగో అనేది టూ టైప్స్. మళ్ళీ పెరిఫెరల్ వర్టిగో, ఇందాక మనం పెరిఫెరల్ న్యూరోపతి విన్నాం కదా, అలా పెరిఫెరల్ వర్టిగో అంటే ఇయర్ లో బ్యాలెన్స్ సెంటర్స్ ఉంటాయి, అవి బ్రెయిన్ లో ఉన్న బ్యాలెన్స్ సెంటర్స్ కి కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇయర్ లో ఉన్న, ఇయర్ లో కొంతమందికి మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా అంటే మధ్య వయస్కులకు కూడా ఇయర్ డస్ట్ కలెక్ట్ అవుతుంది లోపల ఇన్నర్ ఇయర్ లో. ఈ ఇయర్ డస్ట్ అప్పుడప్పుడు సడన్ గా వాళ్ళు ఏం సింప్టమ్స్ చెప్తారంటే, సడన్ గా తల తిప్పానంటే నాకు కళ్ళు తిరిగినట్లు ఉంటుంది, ఒక క్షణమే ఉంటుంది అది, కానీ పడిపోయినట్లు, తోసినట్లు. కొంతమందికి సివియర్గా ఉంటే వామిటింగ్ సెన్సేషన్, మోషన్ సిక్నెస్ లాంటి సింప్టమ్స్ అలాంటివి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఈ ఇయర్ డస్ట్ ని కొన్ని జస్ట్ రిప్లేస్మెంట్ మ్యానువర్స్ తో అంటే జస్ట్ ఆ ఇయర్ డస్ట్ కదలకుండా రిప్లేస్ చేస్తారు, హెడ్ నెక్ మూమెంట్స్ ని ఒక రకంగా అమర్చి సెట్ చేసేస్తే అది రెక్టిఫై అవుతుంది. అది ఇయర్ డస్ట్ వల్ల కలిగే కామన్ కాజ్, పొజిషనల్ వర్టిగో. అలా కాకుండా ఒక్కొక్కసారి సివియర్ డిసీజెస్ ఉన్నప్పుడు, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇలా గిడ్డినెస్ రావచ్చు, నడక ఇబ్బంది ఉండొచ్చు, ఒక పక్క తోసేసినట్లు ఉండొచ్చు. మేడం, ఈ నరాల సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు అంటారు? సి, ఫస్ట్ నరాల సంబంధించిన పేషెంట్స్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా హెల్దీ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఇందాక అనుకున్నట్లు B12, పర్టికులర్లీ ప్యూర్ వెజిటేరియన్స్ అంటే ఇంకా పాలు కానీ ఎగ్ కానీ ఏమీ తీసుకోరు, ప్యూర్ వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మళ్ళీ పెరిఫెరల్ న్యూరోపతి రావచ్చు, వాళ్ళలో రకరకాల న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ మెమరీ ఇష్యూస్ అలాంటివి కూడా ఉండొచ్చు. B12 ఒక్కటే కాదు, థైమిన్ కానీ అంటే ఇవన్నీ పోషకాహార లోపాలు మైనర్గా ఉన్నా కానీ వాళ్ళకి న్యూరోపతి సింప్టమ్స్ కానీ న్యూరాలజికల్ సింప్టమ్స్ ఉండొచ్చు. సో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, న్యూరోపతి ఉన్న వాళ్ళకి, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు, అందరికీ అవసరం. అది కాకుండా స్ట్రోక్స్కి, కార్డియాక్ కాస్, కార్డియాక్ హార్ట్ అటాక్కి ఎలా యూజ్ చేస్తామో స్ట్రోక్కి కూడా అలాంటి మెడిసిన్సే అడ్వైస్ చేస్తాము. సో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకపోవడం, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, అవి జనరల్గా ప్రతి ఒక్కరు పాటించాల్సింది. నరాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అలాంటివే పాటించాల్సి ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.